करोना वायरस बार पड़ने बाधित आंदोलन चंदा अवसर लेदान नेलूर जिला कलेक्टर चक्रधर बाबू आत्मकूर पटण आरडीओ ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ జిల్లాలో అందరికీ కోవిడ్ వైద్య పరీక్షలు చేయిస్తున్నామని కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వైరస్ బారిన పడిన వారికి వసతులతో మెరుగైన వైద్యం అందించడానికి కోవిడ్ సెంటర్లు ఐసోలేషన్ల వార్డులు ఉన్నాయని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి కరోనా వైరస్ ని జిల్లా నుండి నిర్మూలించేందుకు కలిసి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ ఆర్డీఓ ఉమాదేవి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, తహసీల్దార్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే టీమ్స్ మెడికల్ ఆఫీసర్లు, అంగన్వాడీ ఏఎన్ఎం వీళ్ళందరూ కూడా విలేజ్ వార్డ్ సెక్రటరీ వాళ్ళు వాళ్ళు కూడా కాంటాక్ట్ ట్రేసింగ్లోను టెస్టింగ్లోను ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎంపీడీ తహసీల్దార్స్కి, డివిజన్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్కి పవర్స్ ఇచ్చాం. అవసరమైన వాళ్ళందరినీ షిఫ్ట్ చేయండి. ఎవరికైతే ఎక్కువ చికిత్స అవసరం వాళ్ళు కోవిడ్ హాస్పిటల్కి, ఎవరైతే క్వారంటైన్లో ఉండి వాళ్ళ రోగం తగ్గించుకొని ఇంటికి వెళ్ళగలుగుతారో వాళ్ళకి కోవిడ్ కేర్ సెంటర్స్లోనూ ఏర్పాట్లు చేశాం. సో అప్పటికి జిల్లాలో 3 కోవిడ్ హాస్పిటల్ పెట్టినాం. ఈరోజు నుంచి కొత్త హాస్పిటల్ కూడా వస్తుంది, నెల్లూరు హాస్పిటల్, నారాయణ హాస్పిటల్, జీజీహెచ్. ఈ 3 చోట్ల ఐసీయూలు, వెంటిలేటర్స్, ఆక్సిజన్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. సో ప్రజలు ఏంటంటే పానిక్ అవ్వరు. ఏంటి కాదు, ఎక్కడ చూసినా పాజిటివ్ వస్తుంది, పక్క ఇంట్లో పాజిటివ్, మా ఇంట్లో పాజిటివ్, ఏమవుతుందనే ప్యానిక్ కాకుండా ఇది ఒక న్యాచురల్ ఫినామినన్. వైరస్ వచ్చింది, కాలస్థాయికి చేరుకుంది, తర్వాత తగ్గి వెళ్ళిపోతుంది. సో మనం జాగ్రత్తగా ఉంటూ శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఈ ఫేజ్ని మనం అందరూ కూడా ఎదుర్కోవాలి. ఎవరికైనా పాజిటివ్ కేసు వచ్చింది అన్నప్పుడు వారి మీద వివక్ష చూపించుకుంటా వారికి మెరుగైన వైద్యం అందించడానికి వెంటనే ఐసోలేషన్ పంపించడానికి చర్యలు తీసుకోవాలి. రాబోయే 2-3 వారాలు కీలకం కాబోతుంది. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రజలందరూ మాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా ఎక్కువ కోవిడ్ మీద అవగాహన కల్పించండి. వాస్తు వచ్చాను మాత్రంగా జిల్లా హాస్పిటల్ రావక్కర్లేదు. మొదట వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి మిగతా వాళ్ళకి కంటామినేట్ అవ్వకుండా మంచి ఆహారం, మంచి మందులు తీసుకొని బయటపడుతుంది. 14 రోజులు ఐసోలేషన్లో ఉంటాయి. లేదు వాళ్ళకి ఐసోలేషన్ ఫెసిలిటీస్ లేవు, లేదు ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు కోవిడ్ కేర్ సెంటర్.